హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మ్యాచ్లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఓపెనర్లు పర్వాలేదనిపించారు. జట్టుకు మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. కేఎల్ రాహుల్ సూపర్ టచ్లో ఉన్నాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ భారీ స్కోర్ బాకీ ఉన్నాడు. కోహ్లీ గోల్డెన్ డక్తో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా అజింక్య రహానే తడబడుతున్నాడు. రిషబ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. వీరు ఫామ్ అందుకుంటే భారత్ బ్యాటింగ్ విభాగంలో బలోపేతం కానుంది. టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగితే ఇంగ్లాండ్ టీం మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఇక ఏకైక స్పిన్నర్గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే మరోసారి అవకాశం దక్కింది. ఫస్ట్ టెస్ట్లో జడేజా బౌలర్గా రాణించకపోయినా బ్యాటింగ్లో అదరగొట్టాడు. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యాడు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, బ్రహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, మహమ్మద్ సిరాజ్కు అవకాశం దక్కింది. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత శతకం బాదిన కేఎల్ రాహుల్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో 248 బంతుల్లో 127 పరుగులు సెంచరీ బాత్తంటూ భారత జట్టు 266/3 తిరుగులేని స్థితిలో నిలిచింది. ప్రస్తుతం రాహుల్తో పాటు అజింక్య రహానే క్రీజులో ఉండగా రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరితో కలిసి కేఎల్ రాహుల్ శతక భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్కి 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్ 2011 తర్వాత ఆసియా వెలుపల భారత్కి మళ్లీ టెస్టులో తొలి వికెట్కి శతక భాగస్వామ్యాన్ని అందించాడు. అలాగే కోహ్లీతోనూ 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేఎల్ రాహుల్ టెస్ట్ కెరియర్లో 6 సెంచరీని అందుకున్నాడు. ఓవరాల్గా ఇంగ్లాండ్పై రాహుల్కి ఇది 3వ శతకం. ఇక ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో సెంచరీ బాదిన 3వ భారత ఓపెనర్గా ఘనత సాధించిన కేఎల్ రాహుల్ ఆసియా వెలుపల 4 టెస్ట్ సెంచరీలు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ సరసన నిలిచాడు. ఈ ఇద్దరు కంటే ముందు వరుసలో సునీల్ గవాస్కర్ 12 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. లార్డ్స్ లో ఇప్పటి వరకు భారత ఓపెనర్లు వినో మాన్కడ్, రవిశాస్త్రి మాత్రమే సెంచరీలు సాధించారు. తాజాగా శతకంతో వారి సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు. అలానే లార్డ్స్ లో 2014 చివరిగా అజింక్య రహానే సెంచరీ నమోదు చేయగా మళ్లీ ఇన్నాళ్లకి టెస్టుల్లో భారత క్రికెట్ అక్కడ 3 స్కోర్ నమోదు చేయగలిగాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్ గా రాహుల్ నిలిచాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.